हाय फ्रेंड्स जश्वी रेसिपीस की स्वागत नेनु सेमिया केसरी एला तैयार चेसुकोवालो चेप्तानंडी। चाला मंदी इदी मन की पेल्ली भोजनाल्लो तिने उंटामु, पेल्ली भोजनाल्लो एक्कुव पेड़ता उंटारु कदा। अलांटी सेमिया केसरी चाला टेस्टीगा मन इंट्लो एला प्रिपेर चेसुकोवालो चेप्तानंडी। ना चानल मीरु फस्ट टाइम चूसिनट्लयिते ना चानल नि सब्स्क्राइब चेसि पक्ने उन्न बेल आइकॉन क्लिक चेसिनट्लयिते ना नोटिफिकेशन्स अन्नी मीकु वस्तायि। फ्रेंड्स ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి। నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులో మనం కాజు వేసుకుందాము, జీడిపప్పు వేసుకుందామండి। ఈ జీడిపప్పు కిస్మిసి అన్నది ఇంత క్వాంటిటీ అని ఏం లేదు, మీకు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు స్వీట్ రెసిపీస్కి। ఇప్పుడు ఈ జీడిపప్పు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము। హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ యాడ్ చేసుకుందాము। కిస్మిస్ ఒక 2 మినిట్స్లో మనం స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాం అనగా వేసుకోవాలి, అదే ముందు వేసుకుంటే కిస్మిస్ అనేవి మాడిపోతాయి। ఇప్పుడు మనకి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి సెపరేట్గా తీసేసుకోవాలి। ఇలా మొత్తం అంతా సెపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మరలా ఒక టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాము, ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం సేమియా అనేది ఫ్రై చేసుకుందాము। సేమియా ఫ్రై చేసుకొని మనం కేసర్ రెడీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। నేను ఈ కప్పు సేమియా తీసుకున్నానండి, మీ దగ్గర ఏ కప్పు తీసుకున్నా ఆ కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి। నేను ఈ కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకుంటాను। ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి సేమియా అనేది। చూసారా కొద్దిగా కలర్ చేంజ్ అయింది। ఇప్పుడు దీన్ని మరలా మొత్తం అంతా ఒక సెపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాము। ఇలా ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఆ ప్యాన్లో నేను 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నానండి। వాటర్ అనేది బాయిల్ రావాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని, మనకి మరుగు ఉప్మాకు మరుగుతుంది చూసారా, అలా ఒక మరుగు వచ్చిన తర్వాత నాకు ఇలా మరుగు వచ్చిందండి। దీన్ని ఇప్పుడు మనం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని సేమియా మొత్తం వేసుకోవాలి। ఫ్రై చేసి ఉంచుకున్న సేమియా ఉంది చూసారా, ఆ సేమియా వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 8 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి। మీకు 8 to 10 మినిట్స్లో సేమియా చక్కగా కుక్ అవుతుంది। మీరు సేమియా పట్టుకొని చూసుకున్నట్లయితే సేమియా అనేది చక్కగా విరుగుతుంది, అలానే వాటర్ పూర్తిగా ఇంకకూడదండి, లాస్ట్లో కొద్దిగా ఉండాలి ప్యాన్కి, అలాంటి టైంలోనే పంచదార వేయాలి। చూసారా ఇలా పట్టుకుంటే చక్కగా విరిగింది, అంటే మనకి కుక్ అయినట్టే సేమియా। ఇప్పుడు మనం ఇందులోని పంచదార యాడ్ చేసుకుందాము। 1 కప్పు సేమియాకి 3/4 కప్పు పంచదార కావాలండి। అయితే 1 కప్పు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు, కానీ 3/4 అయితే కరెక్ట్గా సరిపోతుంది। దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా కలిపినట్లయితే మనకి షుగర్ సిరప్ లాగా రెడీ అవుతుందండి, దగ్గర ఉండాలండి కంపల్సరీ, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి। ఇదంతా టైట్ అయ్యే వరకు మనం కొద్దిగా దగ్గరుండే తిప్పుకోవాలి, ఎంతో టైం పట్టదండి, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది। ఇలా మనకి దగ్గర అయిన తర్వాత నేను కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను, ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి। ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి తిప్పుకున్నట్లయితే మీకు ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది చూసారా, ఇలా సెపరేట్ అయ్యే వరకు కూడా మనం తిప్పుకుంటే మనకి సేమియా కేసర్ రెడీ అయిపోయినట్లే అండి। ఇలాగా ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూను ఇలాచి పొడి వేసుకోవాలి। ఇలాచి పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే మీకు ఇష్టమైతే 1 టీ స్పూన్ ఫుల్గా వేసుకోవచ్చు, నేను 1/2 టీ స్పూను నెయ్యి యాడ్ చేసుకున్నాను। ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్లో మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం చూసారా, అవి కాజు అవి వేసుకోవాలి। అయితే ఇలాచి నెయ్యి ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఫ్లేమ్ మొత్తం లోలో పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడు కాజు డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా తిప్పేసుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేయడమేనండి, అంతేనండి, చాలా ఈజీగా సేమియా కేసర్ రెడీ। ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీ కదా,
ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నా రెసిపీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.